మారుతున్న జీవన శైలి విస్తరిస్తున్న కాలుష్యం కారణంగా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య స్పృహ పెరుగుతోంది నడక యోగా వ్యాయామానికి అంతా ప్రాధాన్యత ఇస్తున్నారు దానితో పాటే పౌష్టికాహారం తినేవారి సంఖ్య కూడా పెరుగుతోంది ఆరోగ్య పరిరక్షణలో మనిషి ప్రయత్నాలు ఇంత తీవ్రంగా ఉంటే ఆహార పదార్థాల కల్తీ వాటన్నింటినీ నీరుగారుస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఇది పెను సమస్యగా మారింది నిత్యావసరాల నుంచి మొదలు హోటళ్లలో బిర్యానీ బండి మీద అమ్మే బజ్జీల వరకు నగరంలో అంతా కల్తీమయమే ఇటీవల వెలుగు చూస్తున్న సంఘటనలే ఇందుకు నిదర్శనం అందుకనేమో గత రెండేళ్లుగా దేశంలో హైదరాబాద్ మహానగరం ఆహార కల్తీలో మొదటి స్థానంలో నిలుస్తోంది దీనిని అదుపు చేయాల్సిన అధికార యంత్రాంగం ఊతూ మంత్రం చర్యలే ఈ చెడ్డబిరుదుకు ప్రధాన కారణం హైదరాబాద్ మహానగరం కోటిన్నరకు పైగా జనం రకరకాల మనుషులు విభిన్న మనస్తత్వాలు ఒక్కొక్కరిది ఒక్కో ఇష్టం కొందరికి బట్టలపై మమకారం ఉంటే మరికొందరికి ఆహారంపై మక్కువ అందుకే సంపాదనలో సగభాగం బట్టకు పొట్టకే ఖర్చు చేస్తూ ఉంటారు హైదరాబాద్ వాసులు అయితే నాణ్యమైన బట్టలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపే జనం ఆహారం విషయంలో మాత్రం మోసపోతున్నారు ప్రజల అవసరాన్ని అదునుగా భావిస్తున్న కొందరు కేటుగాళ్లు కాసులకు కక్కుర్తిపడి ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు అసలు బ్రాండ్లను పోలిన నకిలీవి తయారు చేస్తూ వినియోగదారులను ఏమారుస్తున్నారు పొద్దున్న తెచ్చుకునే పాలు ప్యాకెట్ మొదలు అందులో కలిపే పంచదార టీ పొడి సహా బియ్యం వంట నూనెలు మసాలాలు ఉప్పు పప్పు అల్లం వెల్లుల్లి మిశ్రమం చిరుధాన్యాలు ఇలా సకలం కల్తీగా మార్చేస్తున్నారు పోనీ హోటళ్లలో వండినవైనా శుభ్రంగా ఉంటున్నాయా అంటే కల్తీ పదార్థాలు అపరిశుభ్ర వాతావరణంలో తయారీ వల్ల ఆహారంలో బల్లులు బొద్దింకలు ప్రత్యక్షమవుతున్నాయి హైదరాబాద్లో ఆహార పదార్థాల కల్తీ ఎంత భీకరంగా ఉందో చెప్పడానికి ఇటీవల వెలుగు చూసిన పలు సంఘటనలే నిదర్శనం సికింద్రాబాద్ లోని ఓ హోటల్లో ఇద్దరు యువకులు మటన్ కీమా రోటీని తిని అస్వస్థతకు గురయ్యారు ఆ హోటల్ ను తనిఖీ చేసిన అధికారులు అక్కడి పరిసరాలు శుభ్రంగా లేవని ఆహారంలో నాణ్యత లేదని నిర్ధారించి సీజ్ చేశారు అలాగే ఓ పేరున్న హోటల్ నుంచి ఆన్లైన్లో బిర్యానీ ఆర్డర్ చేస్తే బల్లి రావడం అంబర్పేటలో ఓ వ్యక్తిని కలవరానికి గురిచేసింది రాజేంద్రనగర్ పీడిపి చౌరస్తాలోని ఓ హోటల్లో బిర్యానీ తినడానికి వచ్చిన విద్యార్థులకు బిర్యానీలో బల్లి రావడంతో ఆస్పత్రికి పరుగులు తీశారు గచ్చిబౌలిలోని మరో హోటల్లో తయారైన ఆహారం తింటున్నప్పుడు ఓ వ్యక్తికి బొద్దింక కనిపించింది అలాగే చికెన్ కర్రీలో రూపాయి బిల్లలు కనిపించడం ఆశ్చర్యపోయేలా చేసింది ఏఎస్ రావు నగర్ తిన్న ఎనిమిది మంది వాంతులు విరచనాలతో మంచం పట్టారు కొన్ని దుకాణాల్లో రెండు మూడు రోజులు నిల్వ చేసిన చికెన్ తో ఆహార పదార్థాలు తయారు చేసి గుట్టుగా వడ్డిస్తున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మహానగరంలో నిత్యం ఎన్నో ఘటనలు వెలుగు చూస్తూ ఆహార ప్రియులను బెంబేలెత్తిస్తున్నాయి మనకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ చాలా వరకు ఎక్కువైపోయినాయి అన్నమాట రీసెంట్ పోస్ట్ కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని ప్రాబ్లమ్స్లో గ్యాస్ట్రో రిలేటెడ్ ప్రాబ్లమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిపోయింది దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అనుకుంటే ఆ కోవిడ్ తర్వాత మనకి స్విగ్గీలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి ఇంట్లో ఫుడ్ చేయడం కానీ వంట చేయడం కానీ ఇవన్నీ ఆపేశారు బిజీ లైఫ్ అయిపోయింది సో మనం కంప్లీట్గా దేని మీద డిపెండ్ అవుతున్నాము అంటే బయట ఫుడ్ బయట కిచెన్ మీద డిపెండ్ అయి ఉంటున్నాం బయట ఉన్నటువంటి కిచెన్ మీద డిపెండ్ అయి ఉంటున్నాం సో ఈ బయట ఉన్నటువంటి కిచెన్లు దేనికి అటు అటు పని ఏంటి ఫైనాన్షియల్ గెయినింగ్ వాళ్ళు చేసే ప్రతి పని నాకు ఎంత వస్తుంది అనే దాని మీదే ఆలోచిస్తూ ఉంటారనమాట వాళ్ళు సో వాళ్ళు ఏం చేస్తారు మనకు ఇవ్వాల్సింది క్వాలిటీ తినేది వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఫైనాన్షియల్ గెయినింగ్ అనేది ఎలా చేస్తారు తక్కువ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ యాడ్ చేసేసి మిల్క్లో కానీ బిర్యానీలో కానీ దేనిలో అయినా కానీ ఇవ్వాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వకుండా దానికి తక్కువ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ రీప్లేస్ చేసి సబ్స్టిట్యూట్ చేసేసి వాళ్ళు ఆ రకమైన బిర్యానీలు కానీ ఏదైనా ఫుడ్ కానీ తయారు చేసేసి ఇవ్వడం వలన అదేమవుతుంది అంటే మన కడుపులో ఉన్నటువంటి ఇంటస్టనల్ ట్రాక్స్ ఈ అన్నిటి మీద ఎఫెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది తినే ఆహారమే కాదు హైదరాబాద్ ఆహార తయారీలో వాడే ముడి సరుకుల్లోనూ తొంభై శాతం నకిలీవి తేలుతున్నాయి పోలీసులు విజిలెన్స్ దాడుల్లో తరచు కోట్లాది రూపాయల నకిలీ ఆహార పదార్థాల గుట్టు రట్టవుతోంది ఇటుక పొడి కలిపిన కారం రంగు కలిపిన పసుపు బెల్లం కలిపిన తేనె ఇలా ఒకటేమిటి గోధుమ శనగపిండితో పాటు మసాలా దినుసులను కూడా కల్తీ చేసి నగర మార్కెట్లోకి గుట్టుగా వదులుతున్నారు కేటుగాళ్లు నకిలీ అవుతున్న పదార్థాల్లో టీ కాఫీ పొడి ముందు వరుసలో ఉండగా అల్లం వెల్లుల్లి మిశ్రమం మిరియాలు జీలకర్ర తర్వాతి స్థానంలో ఉన్నాయి కాఫీ గింజల్లో చింతపెక్కలు ఆవాలు కలుపుతున్నారు టీ పొడిని ప్రాణాంతక టెట్రాజిన్ రసాయనంతో తయారు చేస్తున్నారు రామ్కోటికి చెందిన ఇద్దరు వ్యాపారులు ముసారాంబాగ్లో లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ టీ పొడిని తయారు చేస్తూ పట్టుబడ్డారు మార్కెట్ లో హోల్సేల్ గా దొరికే టీ పొడిని కొనుగోలు చేసి బ్రాండెడ్ కంపెనీ కవర్లలో నింపి విక్రయిస్తున్నారు ఆ ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు కోటి రూపాయల విలువైన నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు కాటేదాన్ లో కూడా భారీగా నకిలీ కిరాణా సరుకులు బయటపడ్డాయి ఇక్కడ ఓ రాజస్థానీ ముఠా పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు కిరాణా వస్తువులను నకిలీగా మారుస్తోంది పారాచూట్ కొబ్బరి నూనె రెడ్ లేబుల్ టీ పౌడర్ ఎవరెస్ట్ మసాలాలు సర్ఫెక్సెల్ డిటర్జెంట్ పౌడర్ లైజాల్ హార్పిక్ తో పాటు ముప్పై రకాల బ్రాండ్లకు చెందిన నకిలీ ఆహార పదార్థాలు నూనెలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు నకిలీ అల్లం వెల్లుల్లి మిశ్రమ తయారీ కేంద్రాలు నగరంలో కోకొల్లలు శివారు ప్రాంతాల్లో చాలా వరకు పట్టుబడ్డ కేసుల్లో అల్లం వెల్లుల్లి మిశ్రమమే దొరుకుతోంది వెల్లుల్లి పొట్టు యాసిడ్తో పాటు దొడ్డు ఉప్పు చెక్కదనం కోసం పిండి కలరింగ్ వాసన కోసం రసాయనాలు అరటి మోదుతో అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని తయారు చేసి బ్రాండెడ్ పేరుతో కిరాణా దుకాణాలకు విక్రయిస్తున్నారు ఒకప్పుడు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్కి చాలా తేడాలు ఉన్నాయి కొత్త కొత్తగా ఆహార అలవాట్లు కొత్త కొత్త ఆహార అలవాట్లు వాటిల్లో కల్తీ కల్తీ చేయడం కల్తీ చేసే పద్ధతులు వీటన్నిటి పరిణామాలన్నీ కూడా మామూలుగా సివిల్ సోషల్ మనుషుల మీద మనందరి మీద పడుతుంది చూస్తున్నాము సో దీంట్లో మనం మెయిన్గా మూడు రకాలుగా మనం దీన్ని చూడొచ్చు ఒకటి ఇమీడియట్ ఎఫెక్ట్స్ అంటే ఫుడ్ తీసుకోవడంతో విత్ విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో వామిటింగ్స్ మోషన్స్ తర్వాత స్కిన్ అలర్జీస్ డ్రగ్ అలర్జీస్ లాగా రావటం డెవలప్ కావటం ఇవి సో కడుపు నొప్పి రావటం ఫీవర్ రావటం సో ఇవటన్నిటితోటి హెల్త్ ఇష్యూస్ ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వస్తారు సో అవసరమైతే టెస్టులు కొని చేస్తాము ట్రీట్మెంట్ ఇస్తాము పంపిస్తాము ఇది ఒక రకమైన రెండోది లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఈ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ అనేది ఏంటంటే ఇవన్నీ కూడా ఒక స్లో పాయిజన్ లాగా పనిచేస్తాయి సో స్లో పాయిజన్ అనేది చాలా స్లోగా అంటే ఇమీడియట్గా దాని ఎఫెక్ట్ ఏం రాదు సో మెల్లిగా దాని ఎఫెక్ట్ మెల్లిమెల్లిగా వస్తుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ మెమరీ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ మీద ప్రాబ్లమ్స్ కానీ ఫిట్స్ కానీ ఎల్జిబర్స్ డిసీజ్ ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నా మనం యంగ్ చాలా యంగ్ ఏజ్లో చాలామంది ఇది కంప్లైంట్ చేస్తున్నాను నేను మర్చిపోతున్నాను గుర్తుండటం లేదు అని సో తర్వాత గుండె జబ్బులు వీటన్నిటితో పాటు మన ఆహార అలవాట్లు స్మోకింగ్ ఆల్కహాల్ సెమల్టేనియస్గా తీసుకోవటం వీటన్నిటి కూడా ఒకదాని ఎఫెక్ట్ ఒకటి ఇంకొకటి ఎక్కువ చేస్తా ఉంటుంది సో ఈ ఫుడ్ అడల్టరేషన్ అనేది చాలా రాక్షసి ఒక పెద్ద రాక్షసి అని మనం చెప్పొచ్చు ఇక ప్యాకెట్ ఫుడ్ అయితే చెప్పలేనంతగా కలవర పెడుతోంది బేకరీ ఉత్పత్తులతో పాటు విదేశీ బ్రాండ్ పేరుతో వచ్చే ప్యాకెట్ ఫుడ్లో కాలపరిమితి దాటినవే ఎక్కువగా ఉంటున్నాయి ఇటీవల ఓ ప్రముఖ కంపెనీకి చెందిన చాక్లెట్లో బతికున్న పురుగులు బయటపడ్డాయి ఇక స్థానికంగా విష రసాయనాలు కలుషిత నీటితో చాక్లెట్లు లాలీపాప్లను తయారు చేస్తూ హోల్సేల్ మార్కెట్లలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అవి తింటే పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది పిజ్జా బర్గర్ రొట్టెల్లో వాడే బటర్ను కూడా అక్రమార్కులు కల్తీ చేస్తున్నారు వేసవి దృష్ట్యా ఉండే డిమాండ్ను సొమ్ము చేసుకుంటూ ఐస్ క్రీంలను కూడా కొందరు ప్రమాదకర పౌడర్లతో తయారు చేస్తూ నగర వాసులకు అంటగడుతున్నారు నగరంలో తందూరి చికెన్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ ఫ్రైడ్ రైస్ వంటి ఆహార పదార్థాల విక్రేతల కొందరు ఎర్రని రంగు మోతాదుకు మించి ఉపయోగిస్తున్నారు కొన్ని మిఠాయి దుకాణాల్లోనూ రంగులను ఎక్కువగా కలుపుతున్నారు పలు టిఫిన్ సెంటర్లు బజ్జీ కొట్లలో నూనెను మార్చకుండానే పదార్థాలను తయారు చేస్తున్నారు నూనెలో సాధారణంగా టోటల్ పోలార్ పౌండ్ కౌంట్ ఇరవై ఐదు లోపు ఉండాలి కానీ ముప్పై ఎనిమిది శాతం దాటినా అదే నూనెను వాడుతున్న ఉదంతాలు అనేకం వెలుగుచూశాయి ఏకంగా మూడు సార్ల కంటే ఎక్కువ అదే నూనెను వాడుతూ నగరవాసుల ఆరోగ్యాన్ని పంచే పండ్లు సహా కూరగాయలను కూడా హైదరాబాద్ వాసులు తమకు తెలియకుండానే కల్తీవి తీసుకుంటున్నారు అరటి మామిడి పండ్లు మగ్గేందుకు కార్బైడ్ వాడుతూ ఉండగా పుచ్చ దానిమ్మలో రంగు కోసం రసాయనాలు కలిపిన ఇంజక్షన్లు ఇస్తున్నారు కూరగాయలను కూడా కల్తీవే తినాల్సిన దుస్థితి హైదరాబాద్ వాసులది రైతు బజార్లకు వచ్చే ఆకుకూరలు కూరగాయలు తాజాగా కనిపించేందుకు మలాకైట్ గ్రీన్ కాపర్ సల్ఫేట్ రోడ్ మైన్ బి కాల్షియం కార్బైడ్ లాంటి రసాయనాలను నేళ్లల్లో కలిపి చల్లుతున్నారు మిరపకాయ దోసకాయ బఠానీలు బెండకాయలు పాలకూరలు పచ్చగా కనిపించేందుకు కార్సినోజెన్ అనే మలాకైట్ గ్రీన్ రసాయనాన్ని వినియోగిస్తున్నట్లు తేలింది అంతేకాకుండా సేంద్రియ ఉత్పత్తుల పేరుతో విక్రయించే ఉత్పత్తులు కూడా కల్తీ అని తేలుతున్నాయి మార్కెట్లో నడుస్తున్న ప్రొసీజర్ ఏంటంటే ఇత్తఫాన్ అనేది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ వాళ్ళు ఇచ్చిన పాయింట్ ఫైవ్ గ్రామ్ టెన్ కేఎస్కి ఒక పర్పులేటెడ్ బాక్స్లో పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లో అది రిమూవ్ చేయాలి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తొందర మగ్గడానికి ఎల్లో కలర్ రావడానికి వాళ్ళు ఇథలిన్ అనేది ఒక కెమికల్ ఇత్తఫాన్ అనేది కెమికల్ దాని మీద స్ప్రే చేయడం జరుగుతుంది ఇత్తఫాన్ అనేది సాచర్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసి కెమికల్స్ అవి దానికి డైరెక్ట్ మ్యాంగో కానీ ఆల్ ఫ్రూట్స్ కూడా డైరెక్ట్ కాంటాక్ట్ చేసి తొందర మగ్గి కలర్ వచ్చేటట్టు చేస్తున్నారు కనీసం హాఫ్ గ్రామ్ వేసిన ప్లేస్లో ఫిఫ్టీన్ గ్రామ్స్ అట్లా వేస్తున్నారు అది కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్లో కలర్ వస్తుంది లోపల మాత్రం మగ్గదు ఆ కెమికల్ వల్ల మనకు టాక్సిక్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ దాంతో ఫెస్టిసైడ్స్ ఇవన్నీ కెమికల్స్ ఉండడం వల్ల ఆర్గాన్స్ డ్యామేజ్ కావడం స్కోప్ ఉంది స్లోగా ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు వ్యవధి లోపల మనిషికి కావాల్సిన నర్వ్ సిస్టము బ్రెయిన్ సిస్టము పల్మనాలజీ రెస్పిరేటరీ సిస్టంలో కొన్ని అన్ని ప్రాబ్లమ్స్ అనేది జరుగుతున్నాయి కరోనా తర్వాత ఇంట్లో వంట చేయడం తగ్గింది ఆర్డర్ పై తెచ్చుకునే ఆహారం తెప్పించుకునే వారి సంఖ్య పెరిగింది వీటిలో ఎక్కువ భాగం కల్తీ నేపథ్యంలో నగరంలో జీర్ణకోశ వ్యాధులు పెరిగాయి సత్వర అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా వచ్చే క్యాన్సర్ సహా ఇతర వ్యాధులకు కల్తీ ఆహారం కారణమవుతుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు సూచిస్తున్నారు బయట తిండి మానుకోవాలని ఇంట్లోనే తాజాగా వండుకుని తినడం మేలని సూచిస్తున్నారు అనవసరంగా బయట తిని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు హైదరాబాద్ నగరంలో ఆహార పదార్థాల కల్తీ ఆ మూల నుంచి ఈ మూల వరకు గట్టిగా వేళ్లూనుకుపోయింది ఆకలి తీర్చి ఆరోగ్యాన్ని బలాన్ని పంచాల్సిన ఆహార పదార్థాలు కేటుగాళ్ల కారణంగా కల్తీమయమై నగరవాసుల ఆరోగ్యాన్ని గుట్టుగా దెబ్బతీస్తున్నాయి